సస్పెన్షన్ చాలా సంతోషంగా ఉంది. బరువు బాధ్యతలు నెత్తి మీద నుంచి తీసేశారు. నేను ప్రజలు సోషలిస్ట్ మనిషిని, ప్రజల మనిషిని, ప్రజాధారణ ఉన్నటువంటి వాడిని, ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి వాడిని, నేను అడ్డగోలు మనిషిని కాదు, నాలుగు తుర్లు ఎమ్మెల్యే అయినటువంటి నాకు అంతకన్నా ఇంకేం కావాలి సార్, ఉదయగిరిలో నాలుగు తుర్లు ఎమ్మెల్యే నేను, ఆ మహాసంతోషం. ఇప్పుడు సస్పెండ్ ఆయనకి మేము ఎమ్మెల్యేగా రాజీనామా చేసి అధికారం నాలుగున్నర సంవత్సరం ఉన్నా గానీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆయన చేరినాం, అందుకని మాకు ఈ సస్పెన్షన్. ఆనాడు ఎమ్మెల్యేగా మేము ఆయన కొరికి రాజీనామాలు చేశాము, ఈనాడు ఆయన చేతుల అధికారం ఉందని మమ్మల్ని సస్పెండ్ చేశారు సార్. బాగుంది, ఇది చాలా మంచి పరిపాలన సార్. మీ పైన ఆరోపణలు వచ్చాయి కదా రెండు రోజుల ముందు నుంచి, మనం చూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఆరోపణలో మీతో పాటు మరో ముగ్గురు, నలుగురు పైన వేట పడిందనే చెప్పాలి. సో దానికి సంబంధించి వారు ఏమంటున్నారు మీ పార్టీ వారు? నేను నేనేసి ఓటేసినటువంటి పెద్ద మనిషి గెలిచాడు, ఎమ్మెల్సీ అయినాడు, చాలు నాకు అది. నేను ఎక్కడ తప్పు చేయలా, మేలే చేశాను. వాళ్ళు వాళ్ళు బుద్ధి పుట్టినట్టు వాళ్ళకి అధికారం ఉందని నా మీద సస్పెన్షన్ వేటేశారు. ఓకే, చాలా సంతోషంగా ఉంది, మీకు చాలా మంచి పేరు వస్తుంది నన్ను సస్పెండ్ చేసిన దానికి. రేపు నేను నన్ను సస్పెన్షన్ చేసిన విధానము, నేను ఓటేసిన విధానము అన్ని ప్రజలకి అప్పచెప్పు వేదిక ఎక్కి చెప్పుకుంటాను. నా కాన్స్టిట్యూన్సీలో నాకు ప్రజలు ఆదరిస్తే ఆదరిస్తారు, లేకపోతే పోతే నేను ఏ ఇండిపెండెంట్ గా అయినా మీరు చేసిన పనికి తగులు పడేది. ఇప్పుడు మీకు జరిగిన దానికి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది తర్వాత? నాకేముందమ్మా ఎఫెక్ట్, నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనే కదా, నేను నాకు నా పీరియడ్ నేను పూర్తి చేసుకుంటా. దీని తర్వాత మీకు ఇతర పార్టీస్ నుంచి కాల్స్ వచ్చినా, మీటింగ్ కాల్స్ వచ్చినా మీరు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇతర పార్టీల నుంచి వచ్చితే వాళ్ళతో కూడా మాట్లాడతాను ఎందుకు, నేను మనుషులతో పెద్దవాళ్ళతో మాట్లాడకపోతే మీరు పూర్వడు అనుకోరు. నేను ఏ కమ్యూనిస్టులతోనైనా మాట్లాడతాను, తెలుగుదేశం వాళ్ళతోనైనా మాట్లాడతాను, ఇంకా మిగతా ఎన్ని పార్టీలు ఉంటే అన్ని బీజేపీతోనైనా మాట్లాడతాను, ఇంకా ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీలు వాళ్ళతో మాట్లాడతాను. మీరు జెన్యున్ గా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్తున్నారు, కానీ మీరు టీడీపీ అభ్యర్థికి అక్కడ ఓటు వేశారు అనేది ఒక పెద్ద పెద్ద మార్క ఉంది, దానికి ఏం చెప్తారు సార్? నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఇచ్చిన మార్క్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన విధంగా నేను వేయి పెట్టే ఆ రమణ అని ఆయన గెలిచాడు లేకపోతే గెలిచే ప్రశ్నే లేదు. భగవంతుడు సార్ రమణ అనేది ఏ దేవుడి కాడికైనా రండి, నేను ప్రమాణం చేసి మాట్లాడతాను. నా వల్ల గెలిచాడు వెంకటరమణ, రమ్మనండి, చెప్పే పని మాట్లాడే పద్ధతిలో మాట్లాడతాను, నేను రుజువు చేస్తాను, నేను రుజువు చేస్తాను. తర్వాత మీ ఆలోచన ఏంటి ఇప్పుడు రాజకీయాల పైన, ప్రస్తుత రాజకీయం పైన? ఇంకా సంవత్సరంన్నర ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లో, కానీ ఇప్పటికే మీరు సస్పెండ్ అయినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది, తర్వాత మీ ప్లాన్ ఏంటి? నాకేమి ఇప్పుడు సస్పెండ్ అయ్యే అధికారం లేదని బాధ లేదు, ఉండి నెమ్మదిగా ఉంటా, సంతోషంగా ఉంటా, బ్రహ్మాండంగా మా ప్రతి ఒక్కరిని కలుసుకుంటా, ప్రతి ఇంటికి పోయి అందరికీ అమలకి అన్న అమ్మ మామ అంతా అన్నం పెట్టుకుంటూ మళ్ళా నాకు ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశానికి నాకు సహాయం చేయండి, రాష్ట్రం బాగుపడుతుంది, జిల్లా కానుసీ బాగుపడుతుంది అని చెప్పి. 20 కోట్ల రూపాయలు తీసుకున్నారని సజ్జల మీ పైన ఆరోపించారు, దానిపైన మీ కామెంట్? 20 కోట్లు గాని నాకు ఇచ్చుంటే నేను తీసుకొని ఉంటే అతన్ని వచ్చి ఏ అతను కోరుకున్న దేవుడి దగ్గర ప్రమాణం చేయమని నేను చేస్తాను, నేను చేస్తాను. అతను కాని సభాపైన మనిషి అయితే రమ్మనండి, ఆయన చెప్పిన దేవుడి దగ్గరికి నేను వస్తాను, నేను ప్రమాణం చేస్తాను, ఆయన ప్రమాణం చేస్తాను. దీనికి సంబంధించి మీరు ప్రచారానికి సిద్ధంగా ఉన్నారా తర్వాత? ప్రచారానికి దేనికైనా సిద్ధమమ్మా, ఏమది అడేమో ఆమెకి అధికారం ఉంది, ఆమెని చక్రం తిప్పుతా ఉంటే అది కాదు, ధర్మం న్యాయం మానవత్వం అన్ని ఉండాలమ్మా, అది లేకపోతే పోయమ్మా, ఆయన ఉండలా, ప్రకృతి ఉంది కదా, సృష్టి ఉంది కదా, ఖచ్చితంగా పనిట్మెంట్ ఎత్తులు పడ్డవాళ్ళకే కత్తిరిస్తుందే, అది కత్తిరీయకుండా కాదు, ఊరైనా మానవత్వ భావాలతో ఉంది. మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారికి కానివ్వచ్చు, వైఎస్ కుటుంబం మొత్తానికి చాలా సన్నిహితంగా క్లోజ్ గా ఉన్నారు మొదటి నుంచి, మరి ఫైనల్లీ ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మీకు పార్టీలో అన్ని అవమానాలు జరుగుతున్నాయంటే దానికి ఎవరు కారణమై ఉంటారు? అమ్మా ఆయన దగ్గర అధిష్టానంలో పెద్దలు చాలా మంది ఉన్నారు, ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళు గాని మర్యాదగా అందరితో కూడా ఉండటం తెలుసుకోకపోతే మేము ఆ పార్టీలో లేకపోయినా ఉన్నా చాలా అవమాన పాలవుతారు వాళ్ళు, ఖచ్చితంగా అవమాన పాలవుతారు, పార్టీ అవమాన పాలవుతారు, ముఖ్యమంత్రి కూడా అవమాన.